శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హిందూతత్వం ప్రేక్షకులందరూ నమస్కారం అండి. మనం 12 మాసాలు ప్రధానంగా చెప్తూ ఉంటాం. చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీనం, కార్తీకం, మార్చరం, పుష్యం, మాఘం, పాల్గొనం. ఈ మాసాల్లో మనకి ఎక్కడ ధనుర్మాసం అని ప్రత్యేకంగా కనబడలేదు. మరి ఎక్కడి నుంచి వచ్చింది ఈ ధనుర్మాసం? ఎందుకు ఈ ధనుర్మాసం అని ప్రత్యేకంగా పూజలు చేస్తున్నారు? ఈ ధనుర్మాసం అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకు మనం పూజ చేయాలి? ఇది చాలామందికి తెలియని ప్రశ్న, చాలామంది రేకెత్తెత్తున్న ప్రశ్న. దీనికి సరైన సమాధానం ఒకసారి తెలియచేసుకుందాం. మన సాంప్రదాయంలో అంటే తెలుగువారందరం కూడా ఆచరించేటువంటి మాసాలు మనం చెప్పుకున్నాం, చైత్రం, వైశాఖం అని. అదేవిధంగా మన పక్క రాష్ట్రాలు ఉన్నాయి, తమిళనాడు, కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో కూడా వాళ్ళు కూడా వాళ్ళ యొక్క మాసాల పేర్లు చెప్పుకుంటూ ఉంటారు. మీరు ఎప్పుడైనా గమనించే ఉంటే తమిళనాడు వెళితే వాళ్ళు చైత్రం అని గట్రా చెప్పరు, మేషమాసం, వృషభ మాసం, మిథున మాసం అని వాళ్ళు మనకుండేటువంటి రాశి పేర్లే వాళ్ళు మాసం కింద చెప్పుకుంటారు. ఎందుకండి ఇలా చెప్తారు? మనం గమనించవచ్చు, పౌర్ణమి తిథి నాడు ఏ నక్షత్రం అయితే ఉంటుందో ఆ నక్షత్రం పేరునే ఆ మాసానికి పెడతారు. ఇది తెలుగు సాంప్రదాయం. చైత్రమాసం మనం చెప్పుకున్నాం అనుకోండి, చిత్తా నక్షత్రం పౌర్ణమి తిథి నాడు ఉంది, తత్కారణంగా పౌర్ణమి తిథి నాడు చిత్తా నక్షత్రం ఉన్న కారణంగా చైత్రమాసం పిలుస్తాం. అదేవిధంగా విశాఖ నక్షత్రం ఉంది, విశాఖ నక్షత్రం పౌర్ణమి తిథి నాడుకున్న కారణంగా వైశాఖ మాసం. ఇలా మనం మాసాలు నిర్ణయం చేశాం. తమిళ సాంప్రదాయం ప్రకారం వాళ్ళు సంక్రమణాన్ని అనుసరిస్తారు. మనకు తెలిసిన సంక్రమణం అంటే అందరూ చెప్పేస్తాం మకర సంక్రాంతి అని, ఎందుకంటే కొత్త బట్టలు గట్ట కొనుక్కొని మనందరం పండగ చేసుకుంటాం. కానీ తమిళ సాంప్రదాయంలో మేష సంక్రమణం, వృషభ సంక్రమణం, మిథున సంక్రమణం అని చెప్పుకుంటారు. ప్రతి సంక్రమణ తిథి నాడు వాళ్ళు మాసాన్ని ప్రారంభిస్తారు. తత్కారణంగా సంక్రమణ తిథి నాడు రాశి ప్రవేశం జరుగుతుంది కనుక, ఆ రాశిలోకి సూర్యనారాయణ స్వామి ప్రవేశం జరుగుతుంది కనుక ఆ మాసాన్ని వాళ్ళు రాశిని మాసపరంగా పెట్టుకుంటారు. అందుకని ధనుర్మాసం అంటే ధనుస్సు రాశిలోకి సూర్యుడు ప్రవేశించాడు, తత్కారణంగా ధనుర్మాసము. ఇది తమిళ సాంప్రదాయంలో చెప్తారు. మనం కూడా తమిళ సాంప్రదాయమా తెలుగు సాంప్రదాయాన్ని పక్కన పెట్టి ధనుర్మాసంలో ప్రధానంగా ఆండాళ్ళ తల్లి భగవంతుని యొక్క మహిమల్ని, ఆయన గాథల్ని, ఆయన లీలల్ని గానం చేసి తరించి స్వామివారిలో ఐక్యమైంది అనేటువంటి కారణం చేత ఆ మాసంలో జరిగే ఉత్సవాన్ని మనం ఆచరిస్తూ ఐకమత్యమైనటువంటి భారతదేశం యొక్క ఆచరణలో మనం తెలియజేస్తున్నాం. నమస్తే. అదేవిధంగా హిందూతత్వం ప్రేక్షకులందరూ కూడా ఒక చిన్న విన్నపం అండి, మీకుండే ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఏది ధర్మంగా ఉందో ఏది అధర్మంగా ఉందో తెలియచేసుకునేటువంటి విషయ సంగ్రహం ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది, దాన్ని మీరు గమనించండి. ధర్మబద్ధమైన విషయాలను అందరినీ కూడా మీరు ఎంకరేజ్ చేయండి. ధర్మాన్ని మనం కాపాడుదాం, ధర్మంగా ఉండేటువంటి విషయాల ద్వారా హిందూ సాంప్రదాయాన్ని గౌరవిద్దాం. ధర్మో రక్షిత రక్షిత అనేటువంటి విషయాన్ని మరొకసారి ప్రస్తావన చేసుకుంటూ మనందరం కూడా ముందుకెళదామండి. నమస్తే.